ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతిని నెరవేర్లని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, నీవు నీ భారాన్ని నువ్వే మోస్తూ ఉన్నావేమో, దేవుని మీద మోపట్లేదేమో, అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు నీ భారం యెహోవా మీద మోపుము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇందుకీ నీ భారం దేవుని మీద ఎవరు పడితే వాళ్ళు మోపితే దేవుడు తీర్చేస్తాడా, ఆయన ఆదుకుంటాడా అని మనం బైబిల్ని పరిశీలన చేయగలిగితే దేవుడు ఎంత మాత్రమో తీర్చడండి. మరి ఎవరి భారాన్ని దేవుడు తీరుస్తాడు, ఎవరిని ఆదుకుంటాడు అంటే ఇదే వచనం చెప్తూ ఉంటాడు కదా, నీతిమంతులు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీతిమంతుడిగా నువ్వు జీవించగలిగితే తప్పక నీ భారాన్ని దేవుడు ఆయన తీసివేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీతిమంతుడిగా నువ్వు ఉండగలిగితే ఆయనే నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు నీతిమంతుడిగా బ్రతకకుండా దేవుని మీద భారం వేస్తూ ఉన్నావా? ఎంత మాత్రం నీ భారము తీరదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, అందుకే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంతగా దేవుణ్ణి అడిగినా నీకు సమాధానం రావట్లేదు, నీ సమస్య తీరట్లేదు, నీ భారం పోవట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు నీతిగా ఉండకపోవటమే. దయచేసి నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీతిగా ఉండి దేవుని మీద మీ భారాలు మోపడం స్టార్ట్ చేయండి. నీతిగా ఉండి దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఏసేపు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు తన భారాన్ని తీసివేసి ఉన్నతమైన స్థితికి నడిపించాడు. దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు తనకి ఎంతగానో సహాయం చేశాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు కనుక అతనికి కూడా దేవుడు సహాయం చేయడం ప్రారంభించాడు. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆదుకోవడం స్టార్ట్ చేశాడు. దానియేలును గమనించండి, షడ్రకు మేషకు అభేద్గోలను గమనించండి. బైబిల్లో మీరు ఎంతమందిని గమనించినా వారు నీతిగా ఉండటం వల్లనే దేవుడు వారికి సహాయం చేశాడు అనే విషయాన్ని మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మరి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నీతిమంతుడిగా ఉండి దేవుని మీద నీ భారాన్ని వేయడం ప్రారంభించు. అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మంచిది నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వాగ్దానం ద్వారా మీరు ఇకనైనా నీతిమంతులుగా మారి, ఒకవేళ నీతిమంతులుగా ఉన్నారా సంతోషం, నీతిమంతులుగా లేని వారు ఇకనైనా మారి ప్రభువులో ఇంకా ఎదగాలని, ప్రభువు చెప్తున్న ప్రతి ఒక్క మాటను మీరు అంగీకరించి మీ భారాన్ని ఆయన మీద వేయాలని ఆశపడతా ఉన్నాను. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రమునైనా. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. నిజమే ప్రభువా, ఈరోజు నీతిగా బ్రతకకుండా అయ్యా ఎంత మాత్రము కూడానైనా మా భారాలు తొలగిపోవు, మీరు మమ్మల్ని ఆదుకోరు అనే విషయం మాకు బాగా అర్థమవుతూ ఉంది. ఈరోజు నీ బిడ్డలందరూ నీతిమంతులుగా ఉండాలి, వారి యొక్క భారాలను మీ మీద వేయాలి అయ్యా, మీరు ఆదుకోవాలని మేమైతే ఆశపడుతూ ఉన్నాం, అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వాగ్దానాన్ని వింటా ఉన్నారో వారునైనా విశ్వాసంతో నమ్మకంతో వింటుండగా వారి పట్ల కార్యము చేయండి ప్రభువా, మీరే వారికి తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో నిబిడలతో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని, ఉన్నతమైన స్థితికి మార్చమని ప్రభువు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దేవుడులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దేవుడులారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిశ్రమలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.